ప్రాజెక్టు దేవరకొండ ప్రాంతము మునుగోడు ప్రాంతం పూర్తి స్థాయిలో 11 నుంచి 12 మండలాలకు సుమారుగా 10 లక్షల ఎకరాలకు నీరు పూర్తి స్థాయిలో వస్తుంది। రాజశేఖర్ రెడ్డి గారు నక్కలగండి ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయడానికి విఫల యత్నం చేశారు, కొన్ని కారణాల వల్ల వెనుకబడింది। ఖచ్చితంగా మేము నక్కలగండి ప్రాజెక్ట్ కోసం ఇక్కడ ఉన్న ఈ ప్రజల కోసం పోరాడతాము, వైఎస్ఆర్ పార్టీ పోరాడతాము తెలియజేస్తాం। చెప్పండి అమ్మ, మహిళలు ఇవాల పెద్ద ఎత్తున శర్మిల వస్తుందని స్వాగతం పలుకుతున్నారుగా, మహిళలు ఎలాంటి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు తనయ్య తెలంగాణలో వస్తున్నందుకు మహిళలంతా ఎదురు చూస్తున్నారు। ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు పావలవడ్డి రుణాలు ఇచ్చి మహిళలకు రుణాలతోటి వాళ్ళ ఆర్థికంగా బాగుపడడానికి ఎన్నో రకాల చేసిండు। ఆయన తనయ్య ఆల్రెడీ ఇక్కడికెళ్ళి పాదయాత్ర చేయడం కూడా జరిగింది ఈ ఏరియాలో, తర్వాత మన్న కూడా రావడం జరిగింది, ఇప్పుడు కూడా వస్తున్నందుకు ప్రజలంతా కూడా ఎదురు చూసి ఆమెకు స్వాగతం చెప్పడానికి జగనన్న గారి మాట ఆ రోజు ఏదైతే అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు దివంగతులైన తర్వాత మాట ఇచ్చిన ప్రకారము ఈ రోజు శర్మిల గారిని పంపిస్తున్నందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు। మాట తప్పని కుటుంబం అని చెప్పి కూడా ప్రజలంతా అనుకుంటున్నారు। రాబోయే కాలంలో ఒక రాజకీయ శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది, ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని శర్మిల నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు। మొత్తమే చూసినట్లయితే మహిళలు చెప్తున్న ప్రకారం గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు, అదే విధంగా పావలవడ్డికి రుణాలు కూడా అందజేశారని చెప్పొచ్చు। ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు, శర్మిల కాన్వాయ్ చేరుకున్నది। నల్గొండ జిల్లా ప్రజలంతా కూడా శర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు। గతంలో పాదయాత్ర కూడా ఇక్కడి నుంచే నల్గొండ జిల్లాలో ప్రారంభించడం జరిగింది, 1000 కిలోమీటర్ల మైలురాయి కూడా నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది। మళ్ళీ ఇవాళ పరామర్శ యాత్ర కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం జరిగింది। జిల్లాలో చూసినట్లయితే 12 నియోజకవర్గాల నుంచి కూడా మునుగోడు, నల్గొండ, భువనగిరి, ఆలేరు, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, ఆలేరు నుంచి పెద్ద ఎత్తున చేరుకున్నారు। పూర్తిగా ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఘన స్వాగతం తెలుపుతున్నారు। ఇవాళ నుంచి 7 రోజుల పాటు కూడా యాత్ర కొనసాగనుంది, మొత్తం 30 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు, షర్మిలకు అంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు। షర్మిలతో పాటు తెలంగాణ పార్టీ అధ్యక్షులు ఖమ్మం ఎంపీ కొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కూడున్నారు। ఇప్పుడే నల్గొండ జిల్లాలోకి ఎంటర్ అయింది, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించనుందని పెద్ద ఎత్తున కోలాహలంతో గిరిజన మహిళలంతా కూడా స్వాగత పలుకుతున్నారు। అదేవిధంగా విద్యార్థులు, యువకులు, రైతులు ప్రతి ఒక్కరూ కూడా షర్మిలకు తమ సమస్యలని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు। పూర్తిగా చూసినట్లయితే 3 జిల్లాల కూడలి, ఇక్కడ మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా కూడలి, చింతపల్లి మండలం మాల్, ఇక్కడి నుంచి నేరుగా మదనాపురం చేరుకుంటారు। మదనాపురంలో ఆడపు బాలమ్మ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ హఠాన్మారంతో మృతి చెందిన ఆడపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత చందంపేట మండలంలోని అది ఒక చూసినట్లయితే అదొక మారుమూల ప్రాంతం, పూర్తిగా కూడా రోడ్డు సౌకర్యం కానీ బస్సులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఒక మారుమూల ప్రాంతానికి కూడా షర్మిల వస్తున్నంతా ఇవాళ గిరిజన ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు। లోటస్ పాండ్ నుంచి బయలుదేరిన షర్మిల ఇక్కడికి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించి ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ మరి కాసేపట్లో ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు, అదేవిధంగా జిల్లాలో ఏదైతే ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులను కూడా షర్మిల దృష్టికి తెచ్చేందుకు ఇక్కడ రైతులు కూడా సిద్ధమయ్యారు। ఆయకట్టు రైతుల పరిస్థితి దారుణంగా ఉండడంతో వారి సమస్యలు కూడా తెలిపేందుకు సిద్ధమవుతున్నారు। ఇప్పుడే బస్సులో నుంచి నేరుగా షర్మిల మాల్లో ఉండేతో ఏదంతో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి యాత్ర ప్రారంభించనున్నారు పెద్ద ఎత్తున గిరిజన మహిళలు। జిల్లా నలుమూలల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చేరుకొని షర్మిలకు ఘన స్వాగతం పలకడం జరిగింది। మొత్తమే చూసినట్లయితే గతంలో పాదయాత్ర కొనసాగినా కానీ జిల్లాలో వైఎస్ అంటే ఎనలేని అభిమానం, ఇచ్చిన మాట ప్రకారం 5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మర్చిపోకుండా తమ కుటుంబం వద్దకు వచ్చి పరామర్శించడం అనేది కుటుంబ సభ్యులు ఎంతో ఉద్వేగంగా షర్మిలకు తమ సమస్యలను చెప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు। నేరుగా నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల గారు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్నారు। షర్మిలతో పాటు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలు కూడా ఉండడం జరుగుతుంది। Go!
మరికా సేపట్లో బాధిత కుటుంబాలను శర్మిల పరామర్శించున్నారు. ఇక్కడి నుంచి నేరుగా చింతపల్లి మండలం మదనాపురం చేరుకొని అక్కడ ఆడపు బాలమ్మ ఎవరైతే వైఎస్ఆర్ అటాన్మరంతో మృతి చెందిందో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించున్నారు. ఆడపు బాలమ్మ చూసినైతే అమ్మకి ఒక కొడుకు ఉన్నారు. కొడుకు కూడా వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి అతను కూడా బాలమ్మకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలందరూ కూడా ఇప్పుడే ఇంటి వద్దకు చేరుకున్నారు. వారు కూడా తమ సమస్యలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి వారం రోజుల పాటు జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాల్లో దేవరకొండ నియోజకవర్గం మీదుగా దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యపేటల్లో యాత్ర ముగుస్తుంది. మొత్తం 30 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. కార్యకర్తలు నల్గొండ జిల్లాలో షర్మిలకు ఘన స్వాగతం పలికడం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇక్కడికి చేరుకొని చింతపల్లి మండలం మాల్ వద్ద షర్మిలకు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకొని వైఎస్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఇక్కడి నుంచి నేరుగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఇదే మండలం చింతపల్లి మండలం మదనాపురంలో కేవలం ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలమ్మ కుటుంబ సభ్యుల్ని పరామర్శించున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా దేవరకొండ మీదుగా చందంపేట మండలంకి వెళ్ళడం జరుగుతుంది. దాదాపు ఇక్కడి నుంచి కూడా పూర్తిగా ఒక 80 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. పూర్తిగా రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళి కూడా 2 కుటుంబాలని పరామర్శించింది. వారం రోజుల పాటు ఇదే యాత్ర కొనసాగుతుంది. మొత్తం కూడా అంతా షర్మిలతో కరచాలనం చేస్తూ రైతులు కూడా తమ సమస్యల్ని వివరించుకున్నటువంటి పరిస్థితి ఎదుకుంది. పూర్తిగా నల్గొండలో ఘన స్వాగతం పలికారని చెప్పవచ్చు. మహిళలు, విద్యార్థులు, యువకులు, రైతులు అంతా కూడా బిల్డింగ్లపై నుంచి కూడా చూస్తూ షర్మిలకు అభివాదం తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజన్న కుటుంబం అంటే నల్గొండ జిల్లాకు ఎనలేని అభిమానం అని చెప్పవచ్చు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో పూర్తిగా ఫ్లోరైడ్ నీటిని తాగుతూ జీవచ్చవాలుగా ఉంటున్న కుటుంబాలకు రక్షిత మంచినీరుని అందించిన ఘనత వైఎస్ఆర్దని, అదేవిధంగా ఆయకట్టు రైతులకు కూడా 2 పంటలకు నీరు అందించి రైతు రాజుగా ఉండాలని వైఎస్ఆర్ కలలు కన్నాడు. ఆ కలలు కూడా తీర్చారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు రైతులను పట్టించుకునే వారే కరువయ్యారని, తమ సమస్యలన్నీ కూడా రాజన్న కూతురికి వివరిస్తామని రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు నేరుగా చింతపల్లి నుంచి బాధిత కుటుంబానికి వద్దకు వెళ్తుంది. అక్కడ మదనాపురం గేటు వద్ద ఆడపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన